నా హృదయానికి దగ్గరైన జనసేనకి అండగా నిలబడ్డా, ఇప్పటం గ్రామ పెద్దలకి, వయసులో నాకంటే పెద్దైన ప్రతి ఒక్కరికి ముందుగా నా పాదాభివందనాలు. మీరు ఎంతో ప్రేమతోటి మార్చి పద్నాలుగున మేము సభను నడుపుకోవాలి అంటే, సభ నడపాలి అంటే చాలామంది ముందుకొచ్చి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు కానీ ఇబ్బందులకు కానీ గురి చేస్తే అందరూ అడుగు వెనక్కేసి క్షమాపణలు అడిగారు, మేము ఈలేకపోతున్నామని. కానీ ఒక ఇప్పటం గ్రామం ప్రజలే వాళ్ళు వైసీపీ అయితే అంటే వాళ్ళు ఇంకో వాళ్ళు అయితే మాకు భయం లేదు, మేము ఇస్తామని చెప్పి మాకు మీరు అండగా నిలబడి రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఇప్పటం సభకి మీరు సహకరించినందుకు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీ గడపలు కూల్చేసినప్పుడు, మీ ఇల్లు కూల్చేసినప్పుడు పండ్లో ఉండి ఒకటే పెట్టుకున్న నాకు అండగా నిలబడ్డ నా ఇప్పటం గ్రామానికి నేను అండగా నిలబడతాను. ఆగమేఘాలు మీకు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఈ భూసేకరణ, రోడ్లు వైడనింగ్లో రోడ్లు విస్తరణ కార్యక్రమం, భూసేకరణ, పొలాలు కోల్పోవడం, చాలామందికి ఇది ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, మనం ఒక ఇల్లు అనుకుంటాం, మన పొలం అనుకుంటాం, మన నేల అనుకుంటాం, అది ఎమినెంట్ డొమైన్ అని చెప్పి సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఉంటుంది. విచక్షణారహితంగా దాన్ని వాడేసి మనం ఉంటున్న నివాసాలు కానీ, మన సేద్యం చేసుకుంటున్న పొలాలని కానీ ప్రభుత్వాలు తీసేసుకొని సరైన దానికి ఒక పారితోషికం ఇవ్వకుండా కూల్చేసినప్పుడల్లా నాకు నిజంగా చాలా బాధ కలిగి చిన్నప్పటి నుంచి. ఈ ఆవేదన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎమినెంట్ డొమైన్ అంటే ప్రభుత్వం తాలూకు సార్వభౌమాధికారత, అంటే ప్రభుత్వం పబ్లిక్ యూస్ కోసం మీ ఇల్లు కావాలి అంటే కాంపెన్సేషన్ కూడా పే చేయకుండా తీసేసుకోవచ్చు, చాలా విచక్షణతో చేయాలి. కానీ ప్రతి దాదాపు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం గత దశాబ్దాలుగా ప్రజల ప్రైవేట్ ఆస్తులు కావాలి ప్రభుత్వ పబ్లిక్ యూసేజ్కి, రోడ్లు విస్తరణ జరగాలంటే కొన్నిసార్లు ఇల్లు కోల్పోతాం, కానీ దానికి తగినంత పారితోషికం ఇవ్వాలి. అవి ఇవ్వకుండా కొట్టేయడం, కక్షపూరితంగా కొట్టేయడం, ఇవన్నీ చాలా బాధ కలిగించాయి. 2009 కూడా భీమ్రావ్ బస్తీ అనే ఒక బస్తీని కూలగొడితే నేను బయటకు వచ్చినాను మొట్టమొదటిసారి హైదరాబాద్లో. అదే వేదన మళ్ళీ నాకు మన ఇప్పటం గ్రామం, మన ఇల్లు గడపలు కూలగొడితే నాకు అంతే వేదన వచ్చింది. నాకు మీ గడపలు కూల్చారు, ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చారు, వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపో. నేను పెద్ద రాజకీయ నేపథ్యం కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు. ప్రజలకి కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే కనీసం ఒక భుజం కాద్దాం, మీ కన్నీళ్ళని తుడుద్దాం. ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఎలాంటి రాజకీయాలు చూస్తున్నానంటే, ప్రభుత్వంలోకి వచ్చాక
మేము అండగా నిలబడతాం, ప్రభుత్వంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. నేను కోరుకుంటుంది ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా నా వంతు సహాయం మేమేం చేయగలం. మీ గడపలు కూలిస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 100,000 రూపాయలు ఇస్తాను, 500,000 ఇస్తాను అనొచ్చు, కానీ నా వంతు నాకు నిలబడ్డ నా గ్రామానికి, నా ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ తరఫున 1,00,000 రూపాయలు ఇద్దామని నేను నిర్ణయించుకోవడానికి మీరు మాకు నిలబడినప్పుడు నాదైన వంతు సహాయం చేయకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనం నాకు అనిపించింది. ఇదేదో డబ్బులు ఎక్కువ ఇవ్వడం కాదు, మనసు కదిలిస్తున్నాను మీ కష్టంలో నేను ఉన్నానని చెప్పడానికి. మాకు నిలబడ్డ మా సోదరులకి, మా తల్లులకి, మా ఆడపడుచులకి, మా పెద్దలకి భరోసా కల్పించడానికి చేస్తున్నాను ఈరోజు. ఈరోజు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, పట్టు విడుపు ఉండాలి రాజకీయంలో. ఈరోజు వైసీపీ చేసింది ఇప్పటం గ్రామం ప్రజలు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు, స్థలం ఇచ్చారు, పొలాలు ఇచ్చారన్న ఒక్క ఏక కారణంతో, మీకు రోడ్లు వైడనింగ్ అని చెప్పి ఒక కారణంతో విచక్షణారహితంగా కొట్టేశారు. విచక్షణారహితంగా నిజంగా రూల్స్ అందరికీ వర్తించాలి. 20 అడుగులేమో ఒక చోట ఉండి 40-45 అడుగులను కొట్టేసి 20 అడుగులను వదిలేసి ఆ పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వదిలేసి నిజంగా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే చాలా పద్ధతిగా చేయొచ్చు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటాయి. కానీ ఇది కక్షపూరితంగా చేశారు, చాలా కక్షపూరితంగా చేశారు. అందుకని నేను మీకు నిలబడున్నా. మీ నుంచి నేను భరోసా ఇస్తుంది మీకు ఒకటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు భయపడకండి. ఇప్పటం గ్రామ ప్రజలు మీరు చూపించిన తెగువ, తెగింపు, అమరావతి రైతులు కూడా చూపించుంటే అమరావతి కదిలేదు కాదు ఇక్కడి నుంచి. ఎందుకంటే భయపడకూడదు, వాళ్ళకి భయపడితే మనుషులు చంపేస్తారు. ప్రభుత్వం ఉన్నది మనకు సహకరించాలి, మనల్ని భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీకు దాదాపు 39 కుటుంబాలకి నేను ఇచ్చే 100,000 రూపాయలు అద్భుతాలు జరిగిపోతాయి నేను ఇవ్వట్లేదు. కాకపోతే నా వంతు, మా జనసేన పార్టీ వంతుగా నేను మీకు ఇస్తా ఉన్నాను. ఇది నేను అద్భుతమైన సహాయం నేను చెప్పట్లేదు. దయచేసి మీకు ఆ రోజు జరిగిన మీ కష్టాలకి, మీ ఇబ్బందులకి, మీ భయాలకి ఆ రోజు చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటే చాలా బాధ కలిగించేసింది. అలాగే నేను స్థలానికి నాకు ఎవరు గుర్తు రావట్లేదమ్మా, ఆ రోజు తల్లి ఎవరో ఇక్కడ ఉన్నారు, మీరా ఎవరో, మీరా అమ్మా, నా బిడ్డ అనే అందు మీరేనా? ఆ రోజు మిమ్మల్ని కలిసాం. అంటే నన్ను ఒక బిడ్డలాగా ఆదరించి, అంటే ఇది మీ అందరికి ఇచ్చే గౌరవం, దయచేసి అది అర్థం చేసుకోండి. ఒక మాట, ఆ రోజు అంటే ఇలాంటి తల్లులు ఎందరో ఇక్కడ కూర్చొని ఆ రోజున ఆడపడుచులు, పెద్దలు మా సభకి నిలబడ్డారు, అది నన్ను కదిలించింది. మనస్ఫూర్తిగా చెప్తున్నారు,
మీ మన ఇప్పటం గ్రామానికి జరిగిన దెబ్బ, ఆ గుండెల మీద గాయం, దానికి మందు జనసేన రాస్తుంది. వాళ్ళు దెబ్బ కొడితే దానికి మందు మేమిస్తాం. ఒక్కొక్కళ్ళు ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు వచ్చి నిలబడి ఒక్కో తల్లి నా బిడ్డ పవన్ కళ్యాణ్ నా బిడ్డ కోసం ఇస్తున్నానంటే నిజంగా నన్ను చాలా చాలా కదిలించేసింది. ఏ ముఖ్యమంత్రి పదవి ఎక్కువ ఆనుద్ది నాకు దీని ముందు, మీ గుండెలో ఇచ్చిన ఈ తల్లి ఇచ్చిన గుండెలో స్థానం ముందు, మీ గుండెలో ఇచ్చిన స్థానం ముందు ఏ పదవైనా చాలా చిన్నది, దాన్ని గౌరవిస్తాను. కానీ రాజ్యాంగ పదవిని సాధించడం కూడా అసాధ్యం కాకపోవచ్చేమో, కానీ అందరికీ మీ గుండెల్లో పదవి ఆ స్థానం అందరికీ సాధ్యం కాదు. అలాంటి స్థానం మీ గుండెల్లో స్థానం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బేసిక్గా మౌలికంగా కృతజ్ఞత లేని సమాజం ముందుకెళ్ళదు, కృతజ్ఞత లేని వ్యక్తులు. ఈ సందర్భంలో నేను మీకు ఒకటి తెలియజేసుకుంటాను, నాకు జీవితం పట్ల చాలా కృతజ్ఞత. నాకు ఒకళ్ళు ఇంత పట్టుమని ఒక పిడికి అన్నం పెడితే గుండె బరువు కృతజ్ఞత గుండె బరువు ఎక్కే వ్యక్తిని నేను. మట్టి మనిషిని, నేల మనిషిని నేను. సినిమాలో ఉండొచ్చు కాక, కానీ నేను సగటు గ్రామీణ ప్రాంతానికి చెందినవాడిని నేను. అందుకే నాకు మీ కష్టాలు, మీరు మట్టిని పట్టుకునే చేతులు, అవి మట్టి ఇచ్చే సువాసన ఎంత ఖరీదైన సెంట్లు కూడా ఇవ్వో, అలాంటి మట్టి సువాసనతో నిండిన మీ అందరికీ మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. నేను కోరుకుంటుందల్లా ఈ దేశంలో మన నేలలో సగటు మనిషి, ఈ తల్లి ఉంది ఇక్కడ కూర్చున్న తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్నా లేకపోయినా ఆదుకునే కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోయినా మీరు రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగింది అంటే మిమ్మల్ని ఆదుకునే పాలనా వ్యవస్థ ఉండాలి, అలాంటి వ్యవస్థకు అడుగులెయ్యాలని నేను కోరుకుంటాను. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు తెలిస్తే తప్ప నాకు పని అవ్వదు, ఒక అధికారికి లంచం ఇస్తే తప్ప పని అవ్వదు. ఇవి కాకుండా నాకు కష్టం వచ్చింది, నేను ప్రభుత్వ శాఖకి వెళ్ళా, నా అర్జీ ఇది, లేదంటే నాకు పెన్షన్ రావట్లేదు, లంచాలు అడగకుండా ఇచ్చే పరిస్థితి ఉండాలని కోరుకుంటాను. ఇంతమంది యువత ఉన్నారు, ఈ యువతకి మిమ్మల్ని ఎంతసేపు వాడుకునే వదిలేయటం కాదు, మిమ్మల్ని రెచ్చగొట్టను నేను. మీకు నేను ఏం చేయగలను? మీకు నేను ఒక్కొక్క నాయకులు వచ్చి మాట్లాడతారు, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుడు మాట్లాడతాడు 30 సంవత్సరాలు నేను పాలించాలనుకుంటాడు, సంతోషం పాలించండి. కానీ నేనేం ఆలోచిస్తానంటే 30 సంవత్సరాలు మీరు ఇంకొక బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుని, నా భవిష్యత్తు కోసం నేను కోరుకోను, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి. మౌలికంగా వైసీపీకి జనసేనకి తేడా ఇదే. వైసీపీ 30 సంవత్సరాలు మేము ఉండాలని కోరుకుంటాం, 30 సంవత్సరాలు మీరు ఎదగాలని నేను కోరుకున్నాను, అది వాళ్ళకి నాకు తేడా. మొన్న ఈ మధ్యన సజ్జల గారు మీ ఇప్పటం మన ఇప్పటం గ్రామం కూల్చివేతల వెనకాల కనిపించే ముఖ్యమంత్రి కాకుండా కనిపించని ముఖ్యమంత్రి డిఫాక్టో సీఎం సజ్జల గారి ప్లానింగ్ ఇదంతా. సజ్జల గారు చాలా బాధపడతారు. ఒకసారి ఒక సందర్భంలో మీ ఆధిపత్య ధోరణి అంటే ఆయన చాలా బాధపడ్డారు. చదువుకున్న వ్యక్తి, జర్నలిజంలో బాగా గొప్ప పరిణితి చెందిన వ్యక్తి, ఆయన ఒక మాట అనగానే నా మీద చాలా అంటే ఆధిపత్య ధోరణి అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే, సజ్జల గారు నేను సభాముఖంగా చెప్తున్నా, మా ఇప్పటి గ్రామం సోదరులు తల్లులు సాక్షిగా చెప్తున్నా, ఆధిపత్యం అంటే అహంకారం అండి. అంటే మీరే పెట్టి పుట్టారు, మిగతా వాళ్ళు కాదు, మిగతా వాళ్ళకు మీకు బానిసలు, మేము పడేస్తే మీరు తినేవాళ్ళు, మీరు ఇసిరేస్తే మేము ఏరుకునేవాళ్ళు అన్న ఆలోచన ధోరణి అండి, దాన్ని ఆధిపత్య అహంకారం అంటామండి. అంటే మీకు ఎవ్వడు నోరు తెరిచి మాట్లాడకూడదు. ఆధిపత్యపు అహంకారం అంటే ఏంటంటే, రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి మనకేదో ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పి పెన్షన్ రావట్లేదని అంటే ఇంటికి వెళ్ళి బెదిరించడం అని,
విజయనగరం జిల్లాలో. కడపలో ఒక దివ్యాంగుల ఒక కుర్రవాడు మన సభకు వస్తుంటే రైతు మనకి డబ్బులు ఇవ్వడానికి నువ్వు వెళ్ళకూడదు, వెళ్తే నేను చేస్తామంటే దాని ఆధిపత్య అహంకారం అంటాం. ఒక సగటు అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కావచ్చు, ఏ వర్గాలకు చెందిన వ్యక్తి అయినా కావచ్చు, రాజకీయం మేమే చేయగలం ఇంకెవడు చేయకూడదు అని మిగతా వాళ్ళు కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వని పరిస్థితి ఉంటుంది చూసారా, దాన్ని ఆధిపత్య అహంకారం. సజ్జల గారు మీకు ఈరోజు మాట చెప్తున్నాను, మీరు డిఫాక్టో సీఎం కాబట్టి చెప్తున్నా, మీరు రేపటి నుంచి తిట్టించుకోండి, నా మీద దాడులు చేయించుకోండి, నాకు ఓకే. నేను అన్ని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను, అన్నీ సిద్ధపడే. మీ ఉడత ఊపులకి జనసేన భయపడదండి, పవన్ కళ్యాణ్ భయపడదు. మీరు మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజలని ఎవరిని ఒక్క వ్యక్తినైనా సరే ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో 24లో వచ్చే మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు మా వాళ్ళ ఇళ్ళు ఏ కారణం పెట్టి కూల్చేశారో, లీగల్ ప్రాబ్లమ్ మీరు చెప్పారు కదా, లీగల్గానే చూపించారు కదా, నేను కూడా లీగల్గానే అదే లీగల్ విధానం ద్వారానే మీ వైసీపీ అప్పటికి ఎక్స్ఎమ్మెల్యేస్ అయిపోతారు, ఎక్స్ఎమ్మెల్యే కూల కొడతామండి, కూల కొట్టిస్తాం. మీరేంటి తెగించి వచ్చారా, మీరు మీరు ఒక్కళ్ళైనా రాజకీయం చేయగలిగేది, మిగతా వాళ్ళు ఏమి మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా, మా మంచితనం, మా సహనం, మా సంస్కారం, మనుషుల్ని దాడులు చేయలేక కోడికత్తులతో గీయించుకొని డ్రామాలు ఆడలేక ఓ అంబేద్కర్ గారును, గాంధీ గారును, నేతాజీ గారును, కన్నెగంటి హనుమంతు గారును అలాంటి స్ఫూర్తితోటి, ఒక పింగళ వెంకయ్య గారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళే వాళ్ళం కాబట్టి మేము చాలా సంస్కారంగా చేద్దాం అనుకుంటాం. కానీ మీకు అన్నిసార్లు వీళ్ళకి సంస్కారం పనిచేయదు, వీళ్ళకి ఈ వైసీపీ వ్యక్తులకి సంస్కారం పనిచేయదు. ఒకసారి చూపించాల్సినే చూపించాలి, ఒకసారి తప్పదు. వీళ్ళకి మంచి మర్యాద పనిచేయదు ఒకసారి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంట. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడతాం, మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే వీధి రౌడీలకి మాకు ఏం చేయాలో బాగా తెలుసు. అలాగే ఈ మధ్యన వైసీపీ నాయకుడు, అది జనసేన కాదు రౌడీ సేన అని, మీరు చేతిలో తల్వార్లు కత్తులు పట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపించేసి అలాంటి హంతకుల్ని వెనకేసుకొచ్చి మద్దతు ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి అలాగే రేపు జరిగితే ఒకటి రేపులకి ఏమైపోతాయనే ఒక కుసంస్కారం, ఆ మాటకి నాకు ఒకటే అనిపించింది, ఒకటి రెండు రేపులే కదా ఏంటి గోల చేస్తారేంటండి. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, నాకంటే వయసులో ఉన్న పెద్దలు చాలామంది, కొంతమంది ఎమర్జెన్సీ టైంలో మీకు కొంత అనుభవాలు ఉండొచ్చు దీంట్లో. నేను చిన్నప్పుడు నెల్లూరులో స్కూల్కి వెళ్ళేటప్పుడు మా టీబీ హాస్పిటల్ ఉండేది మా స్కూల్ ఎదురుగా, ఆ గోడలపైన ఒకటే రాసేవాళ్ళు, రమీజాబీ హత్య కేసులో దోషుల్ని నిందితుల్ని శిక్షించండి అని. నా చిన్నప్పుడు ఎప్పుడు అర్థమైంది కానీ రోజు చదువుతూ ఉండేవాళ్ళం, ఆర్ఎస్యు అని రాసి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రాసి రమీజాబీ దోషులు శిక్షించండి అని. ఒక వయసుకు వచ్చాక ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటే ఏంటి రమీజాబీ కేసు ఏంటని అంటే, రమీజాబీ అనే కేసుని ఆవిడ భర్తని హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో సామూహిక మానభంగం చేస్తే భర్తను చంపేశారనుకుంటా, అది 3 సంవత్సరాలు ఎమర్జెన్సీ టైంలో జరిగితే ఒక్క ఇన్ సంఘటనకి 4 సంవత్సరాలు పోరాటం చేసింది ఎంటైర్ మానవ హక్కుల సంఘంతో సహా, అంటే కన్నాభిరాన్ గారు అనుకుంటా. కానీ ఆ కేసుకి అలా మాట్లాడగలరా, ఇలాంటి వ్యక్తులుంటే ఆ రోజుల్లో ఏం జరిగింది న్యాయం అంటే. నేను ఏం చెప్తున్నానంటే అంత తోలు మందం వచ్చేసింది నాయకులకి, అంటే
నీకు అన్యాయం జరిగితేనే, మన ఇంట్లో బిడ్డకి జరిగితేనే ఘోరం తప్ప, మన గడప కూలితేనే ఘోరం తప్ప, ఎదుటివాడి గోడ కూలిపోయినా, ఎదుటివాడికి అన్యాయం జరిగినా, ఇంకొకటికి జరిగినది మనకు సంబంధం లేదు. మనకు జరిగినప్పుడే కడుపు పంట. జనసేన నేను అందుకు పెట్టలా. నాకు జరిగే వరకు నేను వెయిట్ చేయలా. నా బిడ్డకి అన్యాయం జరిగే వరకు నేను వెయిట్ చేయలే. ఎక్కడో ముక్కుతే ముఖం తెలియని నా ఒక బిడ్డ, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రాంతం కాదు, ఒక బిడ్డకు అన్యాయం జరిగితే స్పందించాలి. ఎందుకంటే నా బిడ్డకు అన్యాయం జరిగే వరకు నేను రాను, ఇంకో బిడ్డకు జరిగితే వస్తాం దానికి. నా ఇల్లు నా ఇంటి గోడ కూల్చే వరకు నేను వెయిట్ చేయలా. భీమరావు బాడ సగటు అణగారిన వర్గాల బస్తీని కూలిస్తే బయటకు వచ్చాం మేము. ఈరోజున నా ఇల్లు కాదు కూల్చింది ఇప్పడం గ్రామం, కానీ నా సాటి ప్రజల ఇల్లు కూలిస్తే, అన్యాయంగా కూలిస్తే, పద్ధతి పాడు లేకుండా కూలిస్తే, అందుకు నేను వచ్చాం. అన్యాయం నాకు జరిగే వరకు నేను వెయిట్ చేయను. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీకు మాట్లాడుతున్నాను. మీరు ఓట్లు వేస్తారో వేయరో వచ్చే ఎన్నికల్లో నాకు తెలియదు. నేను మీకు ఒకటే మాటిస్తున్నాను, మీరు ఓట్లు వేసినా వెయ్యకపోయినా గుండె మీద చేతులేసి చెప్తున్నాను, ఆవిడ నన్ను బిడ్డ అనుకున్న ఈ తల్లి ఒట్టే చెప్తున్నాను. మీకు నేను అండగా నిలబడతాను, మీకు నేను అండగా నిలబడతాను. ఎందుకంటే మనం ఒక అమెరికాకు చెందిన ఒక గిరిజనుడు, రెడ్ ఇండియన్ అనే మాట, డబ్బుల విలువ గురించి మాట్లాడతా, నోట్ల కట్లు వేల కోట్లు వీటి గురించి మాట్లాడతా. ఆయన అన్నమాట, ఆఖరి నీటి బొట్టు తాగని పరిస్థితికి వచ్చే వరకు, చివరి కొమ్మ ఆఖరి చెట్టు కూలిపోయే వరకు, చివరి ఒక వాయువు కలుషితం అయ్యే వరకు మనకి అప్పుడు తెలుస్తుంది ఈ నోట్ల కట్లు తినలేమని చెప్పి. సో ఆరోగ్యకరమైన వాతావరణం, ఉపాధి కల్పించే ఈ వ్యవస్థ, ఇలాంటివన్నీ లేనప్పుడు, క్రియేట్ చేయనప్పుడు, మనం ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్న వైసీపీ నాయకుల్లాగా, ఈ దుర్మార్గుల్లాగా తినటానికి పనిచేయవే డబ్బులు మీరు, చచ్చిపోయేటప్పుడు తినటానికి పనిచేయవే డబ్బు మీరు. ఇంతమంది కన్నీళ్ళ మీద కడతా ఉన్నారు మీరు కోట్లు, మీరు మీ ఫ్యూడలిస్టిక్ కోట్లు, ఇంతమంది కన్నీళ్ళ మధ్య యువతని వాడుకోవడం తప్ప యువత కోసం ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. నిజంగా కడుపు వేదంతో కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీసేనా అంటాడు ఈయన, పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేనమ్మా. రౌడిజం చేసేవాళ్ళకి, గుండాయిజం చేసేవాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా. మీకు తెలియగానే మీకు అనిపిస్తుంది మాకు రౌడీలా అనిపిస్తున్నాం మీకు. ఒకవేళ మీలాంటి దౌర్జన్యాలు చేసేవాళ్ళకి మేము రౌడీలా కనిపిస్తాం, నాకు ఓకే. కానీ ప్రజల దృష్టిలో మేము విప్లవం, మేము విప్లవకారులు, మేము గుర్తుపెట్టుకో. మీరు పిచ్చి వేషాలు వేస్తే, రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు మాట్లాడితే మీరు హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను మీరు. ఈరోజున పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, మేము హత్యా రాజకీయాలు చేయాలి అనప మన అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు, ఒక తమ్ముడు సోదరుడు అని, మేము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే మేము ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఎవరు, ఆయన ద్వారా మేము చేయించేసేయగలం. అప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు, అలాగే ఈ రోజున కూర్చోబెడితే ఇంకొక అపోజిషన్ పార్టీ ఆయన కూడా మా టార్గెట్ అని. నాకు అర్థం కాలేదు, మీరు వైసీపీ పార్టీనా, వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఉగ్రవాదుల సంస్థ అది, ఏం మాట్లాడుతున్నారా మీరు. సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారు, ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం, లేదంటే మేము హత్యా రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ. ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు, మీరు ఇచ్చే సలహాలు మీరు. మేమంతా చేతులు ముడుచు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా, మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ, మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా మాకు, అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా, మీకేనా సాధ్యం, మాకు సాధ్యం కాదా, ఏం మాట్లాడుతున్నారు మీరు. ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా, మేము చేయలేమా రాజకీయం, మా వల్ల కాదా, చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం.
ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మీ తాటాపుకి చప్పులకి మేము బెదరం మేము. ఒకటే కోరుకుంటా ఉన్నా, నెల్లూరు జిల్లాలో ఒక ఎస్సీ కులానికి చెందిన యువకుడు నామినేషన్ వేద్దాం జనసేన తరపున ఎంపీటీసీగా బెదిరించేశారు. కొద్ది రోజుల తర్వాత ఒక ఆటో యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఆ కుర్రోడు. ఆ కుర్రోడు చెప్పిన ఆఖరి మాట, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప. అంటే ఎవరు రాజకీయం చేయకూడదు, మేమే చేయాలి. నాకు చిరాకు ఏంటంటే అధిక సంఖ్యాకులు అధికారంలో ఉండాలి. అధిక సంఖ్యాకులు కేవలం రాజకీయం కొద్ది మందికే కాదు, అందరికీ చేయగలగాలి. ఒక రెల్లి కులస్తుడు ఓట్లు పడతాయా లేదా నాకు అనవసరం, నువ్వు నామినేషన్ వెయ్యాలి. నువ్వు గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం. గుంటూరు జిల్లాకు వస్తే నూరు భాషలు కానీ దూదేకుల కులాల నుంచి కానీ ఎంతసేపు అన్నా మాకు ఇవి రాలేదు కాదు, మీకు మీరే ఇచ్చుకోగలిగే స్థాయిలో మీరు ఉన్నారు. అలాగే రెల్లి, మాల, మాదిగ, ఎంబీసీలు కానీ, బీసీలు కానీ, నూరు భాషలు కానీ, దూదేకులు కానీ, గౌడ, శెట్టిగౌడ, బలిజ, కాపు, యాదవ, ఈ కుల సమూహాలన్నీ ఎంతసేపు మీరు దేహీ అన్న ధోరణి నుంచి మనం బయటికి రావాలి. ఇది చాలామందికి ఇబ్బంది కలుగుద్ది ఈ మాట. నా కోరిక ఒకటే, ఎంతసేపు మీరే ఇచ్చే స్థానంలో ఉండకూడదు, మేము కూడా తీసుకునే స్థానంలో ఉండకూడదు. ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఉన్నారు ఇటు కుదరదు. నాకు లెవెల్ ఫీల్ కావాలి, అందరం సమానం. సమర్థత, ప్రతిభ, వారి తాలూకు గుణగణాలు, వీటిని బేస్ చేసుకొని అందరూ ఎదగాలని కోరుకుంటాం తప్ప కేవలం మేము పెట్టి పుట్టాం, మేమే చేయగలం రాజకీయం, ఆ ధోరణి మటుకు స్వస్తి పలకాలి. నేను తూర్పు కాపుల సభలో కూడా మాట్లాడుతూ 24-29 నేను ఒక్క ఎన్నికలకి నేను ప్లాన్ చేయట్లా. నాకు తెలుసు ఈ మనుషులు నాలాంటి వ్యక్తినే ఇంత అభిమాన బలం ఉన్న నన్నే ఇంత ఇబ్బందులు పెడుతుంటే ఎక్కడో మారుమూల ఉన్న ఒక ఇప్పటం గ్రామంలో ఒక సగటు యువకుడు సగటు ఆడపడుచుకి ఎంత ఇబ్బంది కలిగిస్తారో నాకు బాగా తెలుసు. నేను ఒకటే అనుకున్నా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సగటు మనిషి వారికి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా లంచాలు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఈ వ్యవస్థ బలోపేతం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. కుల బలం లేకపోయినా, అంగబలం లేకపోయినా, అర్ధబలం లేకపోయినా ఒక యువకుడు ఒక యువతి వచ్చి నేను నామినేషన్ వేస్తానంటే వాళ్ళు వేయటానికి అంత ఓపెన్గా ఈ సమాజం, ఈ వ్యవస్థ, ఈ డెమోక్రసీ పనిచేయాలి, వ్యవస్థ పనిచేయాలి. అది వచ్చే వరకు మనం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. కానీ ఇవన్నీ ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడితే నేను కులాలను వేరు చేస్తున్నాను అనుకుంటాను. నేను కులాలను వేరు చేయట్లేదు, కులాలను కలుపుతున్నాను. వైసీపీ నాయకుడు నన్నంటే వైసీపీ నాయకుడు కులవంత నన్ను అన్నట్టు కాదు, వైసీపీ నాయకుడే అన్నట్టు. నేను కులాన్ని అంత ద్వేషం ఎప్పుడు ద్వేషించను. కులాన్ని నేను ఎప్పుడు మాట్లాడినా నన్ను తిట్టించేది నేను పుట్టిన కులం ద్వారా తిట్టిస్తాను, ఆ కులంలో పుట్టిన నాయకుల ద్వారా తిట్టిస్తాను. అసలు మనం ఆలోచించాల్సింది, నిజంగా నేనే తప్పైతే,
నీకు లోపల ఎలాంటి వికృతమైన ఆలోచన లేకపోతే నా కులం చేత నువ్వు నన్ను ఎందుకు తిట్టిస్తావు? బ్రిటిషోడు వెళ్ళిపోయాడు, విభజించి పాలించాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ గుణగణాలు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను, ఇంకా మనల్ని విభజిస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఇది మారాలి. ఈ 2024 కీలకమైన ఎన్నికలు, అలాగే 24 తర్వాత వాళ్ళు కలలు కంటున్నారేమో, మేము వచ్చేస్తాం ఏదైనా చేస్తాం. నేను చెప్తున్నాను ఈరోజున మీకు, మా ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చారు, నేను మర్చిపోను. చాలా లోపలికి నా గుండెలు దింపారు. గుణప మీరు మాకు నిలబడ్డ వాళ్ళకి మీరు కొడితే, మీరు గడ్డప్పలు చేసి గడ్డపారేసి మా ఇప్పటం గ్రామం గడప కొట్టిన ప్రతీది నా గుండె మీద కొట్టినట్టు అయింది నాకు ఆ రోజున. సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా, మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. అలాగే నేను మీలాగా ఢిల్లీకి వెళ్ళి చాడీకి చెప్పను. నాకు ప్రధానమంత్రి గారిని 3-4 సందర్భాల్లో కలిశాను నేను, 2014 నుంచి మన 4 సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, సజ్జల గారు అడుగుతూ ఉన్నారు ఏం మాట్లాడారు, ఏం మాట నీకు ఎందుకు చెప్తావు నీకు. ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేము ఏం మాట్లాడాము, కావాలా రండి నా దగ్గరికి రండి చెప్తాను, మీ చెవిలో చెప్తాను నేను ఏం చెప్పానని చెప్తాను చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు సమగ్రత సగటు మనిషి రక్షణే కోరుకుంటాం, అదే మాట్లాడతాం. అలాగే నేను మీ గురించి వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడ కూర్చొని. నా నేల, ఈ నేలలో పుట్టినోడిని, ఆంధ్రుణ్ణి, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం, మా యుద్ధాలు వెళ్ళి బీజేపీ పెద్దలు నడిచి అడగమని చెప్పండి, నా యుద్ధం నేనే చేస్తాను. మా ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ నుంచి మద్దతు అడగను, మేమే వస్తాం, మేమే వచ్చి తెలుసుకుంటాం. మేము కూర్చొని మీలాగే వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్తారండి. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రకరకాల సందర్భాల్లో ఏదో వస్తూ ఉంటాయి కదా, మీ గురించి చాడీలు చెప్పేస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చానంటారు. అరే ఒక అధికారం లేనోడిని గుంతేసుకుని అలవటం తప్ప నా చేతులు అధికారం లేదు, పోలీసులు నా మాట వినరు, నన్నే ఇప్పటి గ్రామానికి వస్తుంటే ఆపేస్తారు పోలీసులు, వాళ్ళతో గొడవ పెట్టుకొని ముందుకు రావాలి, నా మీద పడేడుస్తారంటే వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి, 30 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి వాడు కనీసం గెలవనోడి మీద పడేందుకు ఏడుస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది. సత్తా కానీ తాకత్ అండం, అది అధికారంలో కాదు గుండెల్లో ఉండం. నా మధ్య వీళ్ళు చాలా గోల్ చేశారు నాకు, ఏమంటారు ఒక ఏదో కేసు పెట్టారంట, వయలేషన్ ఆఫ్ ట్రాఫిక్ ఏదో అండి, హైవేలో మన ఇప్పుడే గ్రామానికి నా మీద ఎన్ని కేసులు పడ్డా మనవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇమాజిన్ నన్ను మా గ్రామానికి బయలుదేరా, బయలుదేరితే వాళ్ళు అంటారు నువ్వు రాకూడదండి, పోలీసులు వచ్చి ఇక్కడ ఆపారు. అరే బాబు మీరు నన్ను హోటల్లో నుంచి బయటికి రానివ్వరు, వైజాగ్లో నుంచి హోటల్కి బంధిస్తారు, కారులో ఎక్కి నమస్కారం చేద్దామంటే అధికారి వచ్చి ఏ దిగు చాలు చాలు ఎక్కిందంటాడు. సరే అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తామంటే నువ్వు నడవ వెళ్ళకూడదు అంటారు, కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు, నడిచి వెళ్తానంటే నడవకూడదు అంటారు, అప్పుడు తిక్కొచ్చి బస్సు నేను బండి మీద ఎక్కి వస్తానని చెప్పారు. అంటే మీరు బండి ఎక్కనివ్వరు, నడక నడవనివ్వరు, తమాషాలు కదా ఒక్కొక్కరికి కూర్చోబెట్టి మేము బండి ఎక్కువస్తాం, ఎవరు ఆపుకుంటే ఆపుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే
సజ్జల్ గారు, మీరు మర్యాదగా ప్రవర్తిస్తే నేను చాలా పద్ధతి గల వ్యక్తులండి. మా వాళ్ళందరూ, మా జన సైనికులు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మా మద్దతుదారులు, మా ప్రజలు, మీరు పద్ధతిగా మాట్లాడితే మా అంత సంస్కారవంతుడు ఇంకో ఉండడు. మీరు నీచంగా దిగజారితే మా అంత విప్లవకారులు కూడా మీకు కనిపించరు. ఇంకెక్కడో చోట మనందరం ఒకటి ఆలోచించండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన బానిసతనం చాలు. ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత? 175 వచ్చేసేయనమ్మా, తీసేసుకో. 175 వచ్చేయాలంట. మేము ఏం చేయకూడదు, అలా కూర్చున్నా 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం. నోట్లు ఏళ్ళు పెట్టుకొని 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. ఏం మాట్లాడతారా మీరు? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు. అదే మీరు అయితే వల్లే వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు, మన గడపలు కూల్చారు. ఇంకోసారి వేయండి, మళ్ళీ ఇంకో మిగతా గడపలు కూలుస్తారు మీకు. చాలు, అద్భుతమైన అవకాశం ఇచ్చాం. 151 మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారికి వీళ్ళకి తేడా ఒకటి చెప్తాను. ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన, అంటే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొని అండర్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట, ఇప్పుడు కదా 2002 జరిగిన ఒక ఆ సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇది అంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్న మాట, మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన. మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అని అంటే, అది నేను చాలాసార్లు తెలంగాణలో మీ జలసాలో చూస్తే పండగ వచ్చి అంటే అన్నం వండినప్పుడే, పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగ వచ్చిన పబ్బానికి అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో, అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి. అలాంటిది ఆయన అలా చేశాడు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడని ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయాడు మాకు అర్థమైందని ఆయన నాతో అన్న మాటలు ఒక సందర్భం. ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల, కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి. సో గొప్ప నాయకుడికి, మహోన్నతమైన నాయకుడికి, కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుతా. మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు 4 విధాలు చేయటంటారు ఆయన, తెలియదు ఆ సామెత. అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా, బాగున్నారా, చచ్చిపోయారా, ఓకే ఏంటి, అస్సలు పోయినాయా, ఎంత పోయినాయి, 10 కోట్లు పోయినాయి, ఓకే ఓకే, గడపలు కూల్చేశారా, అలా అనకూడదండి, తప్పది. నవ్వి గడపలు కూలిపోయినాయమ్మా, బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి. నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే, విద్యా దీవెన పథకం ఉంది, జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు? జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే, మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సీలు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి, సంతోషిస్తాం.
ఇంతమంది కష్టం, శ్రమ, కండలు కరిగించి, రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్నీ కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను. అవి కుదరం. ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి అది మింగేస్తున్నాను అన్నమాట. అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు. ఇంతమంది ట్యాక్సులు కలెక్ట్ చేసి నేను కోరుకుంటుంది ఏంటంటే గుర్రం జాషువా గారిని నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు గుర్రం జాషువా విద్యా దీవెన పథకాన్ని ఎందుకు పెట్టలేరు? మీరు కన్నెగంటు హనుమంతు వృద్ధ పింఛన్ పథకాన్ని ఎందుకు పెట్టలేరు? అలాగా మీరు పింగళి వెంకయ్య గారి క్యాంటీన్ అని ఎందుకు పెట్టలేరు? మీరు ఒక డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఎందుకు పెట్టలేరు? మీరు అన్నిటికీ మీ పేర్లేనా? ఈ దేశం విసిగిపోయింది కదా, ప్రతిదానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి పేర్లు పెట్టితే ఖచ్చితంగా పెద్దలు వాళ్ళందరూ చేయలేదని మనం ఎప్పుడు అన్నాం. చేశారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంత దిగజారిపోయారంటే నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు, కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. అలా ఆయన గొప్ప నాయకుల మంచి నాయకుల అది ఎవరు ఇస్తారు? వాళ్ళు జాతీయ నాయకుల కంటే పెద్ద వ్యక్తి అయితే కాదు వైఎస్ఆర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ నాయకులు గాంధీ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు, అంబేద్కర్ గారి కంటే పెద్ద వ్యక్తి కాదు వైఎస్ఆర్ గారు. ఆయనే అంత ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఏ స్థాయిలో పెట్టాలో మనకు తెలుసు కదా. ఆయన నిజంగా ఉత్తమోత్తముడైతే నేను చెప్తున్నాను, వైసీపీ నాయకుడు ఉత్తమోత్తముడు అయితే ఈ రోజు నుంచి నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను, నాకు అవసరం లేదు. అంత గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరికాడు చాలు, నేను ఇంకా నాకు కళ్ళు నిండిపోయిన ఇంక అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని. మీరు కనిపించిన వాటి దగ్గరల్లా డబ్బులు అడుగుతారే, ఆఖరికి కట్రాయిల్ ఫ్యాక్టరీ చేద్దామని వచ్చినప్పుడు కూడా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చారు మీరు. ఈరోజు కట్రాయిడ్లు, రేపొద్దున చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు, దీనికి ఇంకెక్కడో మధ్య ఇంకా ఆపాలి. నేను కోరుకుంటుంది ఒకటే, 24-29 చాలా కీలకమైన ఎన్నికలు. నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేయాలంటే ఫిట్నెస్ పరీక్ష కావాలి, ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఒక పని చేయాలంటే చాలా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నేను పార్టీ పెట్టడానికి నేను చాలా రాజకీయాలు చాలా నలిగాను. 2008 కూడా నేను పార్టీ పదవులు తీసుకోవాలి, వెనకాల పొంది పనిచేశాను. 2014 కూడా అర్థం చేసుకోవడానికి నేను ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేయడానికి నేను పోటీ చేయలే, చేతగా కాదు, అర్థం చేసుకుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత ఉత్తీర్ణత కావాలి, చిన్నపాటి కానిస్టేబుల్ ఉద్యోగం కనుక ఇన్ని కోట్లకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన జీవితాల మీద ఒక విధాన నిర్ణయాలు చేయాలంటే నాకు చాలా ప్రజలతో మమేకం అయితే తప్ప నాకు అది రాదని చెప్పి 10 సంవత్సరాలు ఏ పదవి ఆశించకుండా ఓడిపోయినా నిలబడే ఉన్నాను. 2024 జనసేనకి మీరు మద్దతుగా నిలబడను. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను, గుడ్డిగా నన్ను నమ్మమని చెప్పట్లా. గత 15 సంవత్సరాలుగా నేను ఏం చేశాను, ఏ విలువలకి నిలబడ్డాను, ఎంత ఒత్తిడి తీసుకోగలను, నా మీద చంపేస్తామని చెప్పి నా కుటుంబాన్ని రేప్ చేస్తామని చెప్పి ఇలాంటి మన సజ్జల గారి ఆధ్వర్యంలో చాలా వస్తుంటాయండి ఇలాంటివన్నీ. సజ్జల గారు చాలా సరదా ఇలాంటివన్నీ అంటే ఆయన మా వాళ్ళు కాదంటారు, మొత్తం వాళ్ళ మనుషులే, బయట నుంచి ఉంటారు అయితే వాళ్ళు నన్ను చంపేస్తామని చెప్పి అంటే ఇవన్నీ నేను తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఒకటి తెగించాలి. ఈ 5 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు తెగించాలి అని నిర్ణయం తీసుకున్నానంటే నా కళ్ళ ముందు చాలాసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి. మనందరికి కూడా ఈరోజు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్ళేవరకు ఎప్పుడు చేరుతామో తెలియదు, పోవచ్చు. చాలా సందర్భాల్లో నేను ఉదాహరణకు తొలి ప్రేమ షూటింగ్ చేస్తూ ఉంటే ఒక లోయలో కారు పడిపోయే సన్నివేశం ఉంటుంది.
ఆ కారుని 500 అడుగులు 600 అడుగులు లోయలోకి వెళ్ళ కారు అలా గొలుసులతో కట్టేశారు. ఊరిని అలా అంట రోడ్డు నుంచి అలా బయటకు వచ్చి వస్తాను. నేను ఎక్కి కూర్చోవాలి, ఎక్కి కూర్చున్నాను కూడా. కెమెరామెన్ అన్నాడు, తర్వాత నువ్వు కనిపించట్లేదు దిగిపోండి, ఇంకెవరిని కూర్చోబెట్టారు, ఫైటర్ని ఏమైనా కూర్చోబెట్టారు. ఒకసారి వెళ్ళింది, రెండో టేక్కి గొలుసులు తెగిపోయి లోయలో పడిపోయాయి. నా కళ్ళ ముందు కార్లు తునాతునకలు అయిపోయాయి. నేను 200 అడుగులు కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడో చూస్తే వాళ్ళకి అదృష్టవశాత్తు వాళ్ళు బతికారు. అంటే చిన్నపాటి షూటింగ్లో కూడా ప్రమాదం ఎలా జరగచ్చు అనేది. అలాగే చాలా సింపుల్గా రోజు నేను కూర్చునే తమ్ముడు షూటింగ్లో ఒక లైట్ మ్యాన్ నన్ను విష్ చేస్తా ఉంటే, నేను ఆయన అబ్బాయిని విష్ చేస్తా ఉంటే, మహబూబ్ నగర్ చెందిన యువకుడు, భార్య ఉంది, చిన్న ఒక 2 సంవత్సరాల బిడ్డ. ఆ రోజు నేను పట్టుకొని అతను బలాస్తన్ ఒకటి ఉంటుంది లైట్ చేసేదానికి, ఇంతలో ఎక్విప్మెంట్ ఉంటుంది మన స్టెబిలైజర్ లాగా, అది పట్టుకొని నేను మాట్లాడాను అతనితో. ఒక 5 నిమిషాలు మాట్లాడి ముందుకెళ్తే సడన్గా షార్ట్ చేస్తాను, సడన్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, అబ్బాయి చచ్చిపోయాడు. నేను పట్టుకుని 5 నిమిషాలకి అబ్బాయి చచ్చిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చావు ఎప్పుడు మనల్ని వెళ్ళంటే ఉంటుంది, కానీ అది మనం గుర్తించం. నేనేమనుకుంటే ఒక ఆశయం కోసం పోరాడితే చావు కూడా వెళ్ళంటే ఉంటుంది. ఆశయం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోతే నాకు ఓకే. ఉట్టినే ప్రాణాలు ఏమి చేయకుండా ప్రజలకి ప్రాణాలు కోల్పోవడం కంటే కూడా ఒక ఆశయంతో పోరాడుతూ ముందుకు తీసుకెళ్తూ ప్రాణాలు పోతే అంతకుమించిన సుఖం సంతోషం నాకు లేదు. అందుకు నేను బలంగా చెప్తున్నా, నేను అడ్డదారులు తొక్కను, అవినీతికి పాల్పడను, అవినీతిని పాల్పడనివ్వను. మీరు ఇన్ని సంవత్సరాలు వాళ్ళని అందరినీ చూశారు. ఈసారి నేను చాలా వ్యూహాత్మకంగానే ప్రతి అడుగు ఆచితూచే వేస్తాను, దానికి నాకు మీ సంపూర్ణ సహకారం నాకు ఇవ్వండి. నేను మీకు అండగా నిలబడి నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత ఆడి కొడుకు, అలాగా నా తర్వాత నేను ఇక్కడ ఉన్నప్పుడే మీరు ఉండాలని కోరుకుంటాను. ఇది నేను వంశ పారంపర్యం చేయట్లేదు. ఇప్పుడు ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోయి, అలాగే ముఖ్యమంత్రి గారు కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని ఏముంది, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని ఉంది, ఒక సామాన్యుడు ఒక సగటు మనిషి కొడుకు కూడా ఎమ్మెల్యే అవ్వాలి కదా, ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ వ్యవస్థకి నేను అడుగులు బలంగా వేస్తాను. వైసీపీ నాయకులకి ఒకటే సందర్భం, ఈ సందర్భం ఒకటే చెప్తాను, మీరు హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించిన, మీరు హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించిన, బెదిరింపులకు చేసి గురి చేసిన 2024 ఎన్నికల రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని బెదిరించేవాడు ఎవడైనా సరే, మాకు మద్దతుగా నిలబడ్డ ప్రజల్ని బెదిరించిన ఎవడైనా సరే, మీరు ఎల్లవేళలా అధికారంలో ఉండరు. 24 రిజల్ట్స్ తర్వాత పిచ్చి పిచ్చిగా వాగిన ప్రతి ఒక్కరికి మీరు బాధ్యత చెప్పే స్థితికి తీసుకొస్తారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే సంతోషం. ప్రతి ఒక్కరు వైసీపీని చూసి పెట్రెగిపోయి కళ్ళు కాన కళ్ళు పైకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా, నేను ఈ సభాముఖంగా ఇది మీరు హెచ్చరిక అనుకోండి, విజ్ఞాపన అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి, మమ్మల్ని బెదిరించి మా అండగా ఉన్న ఇప్పటం గ్రామం ప్రజల్ని కానీ ఇంకెవ ఇలా భవిష్యత్తులో ఎవరినైనా సరే మా నాయకులతో సహా, మా జన సైనికులతో సహా, మా వీరమణులతో సహా ఎవరిని మీరు ఇలా ఇబ్బందులు గురి చేసిన ప్రతి వ్యక్తికి కూడా నేను మర్చిపోను, నేను మర్చిపోను. నేను ఏం చేయగలం నేను చెప్పను, చూపిస్తాను. పెద్దలందరికీ
ఒక 10 నిమిషాల్లో మళ్ళీ మనం చెక్కులు పంపిణీ కార్యక్రమం చేద్దాం. ఇంకోసారి నన్ను బిడ్డగా ఒక మాట అన్నందుకు ఆవిడికి పెట్టే పాదాభివందనాలు ప్రతి తల్లికి నాకంటే వయసులు పెద్దలందరికీ పెడుతున్నట్టుగా మీరు కూర్చుండు నేను స్వీకరించిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.